వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ ఎనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్, మహానటి సావిత్రి గారు, ఆవిడ గురించి ఎన్నో రకాల స్టోరీస్ విన్నాము, ఆవిడ ఆత్మకథలు చదివాము. డెఫినెట్ గా ఆవిడకు ఉన్నటువంటి ఔదార్యం వేరే ఏ నటికి ఉండదు అన్న విషయం అందరికీ తెలిసినటువంటిది, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒకనొక సందర్భంలో, ఒక సభలో, వాణిశ్రీ గారు ఏర్పాటు చేసిన ఒక సభలో, అందరు హీరోయిన్స్ ఉన్నటువంటి ఆ సభలో సావిత్రి గారు అందరినీ చెడా మడా వాయించి పడేశారు అనే మాట ఒకటి వినపడుతూ ఉంటుంది. ఇందులో నిజాలేంటి? ఇది ఇప్పుడు మనకి 1979 ముందు ఏదో జరిగింది. ఎక్కడ? సవేరా హోటల్లో. ఎవరు నిర్వహించారు? వాణిశ్రీ నిర్వహించారు. వాణిశ్రీ వస్తే వాణిశ్రీతో పాటు జయసుధ, జయప్రద, జయచిత్ర, ప్రభ, అప్పుడున్న శ్రీప్రియ, వీరందరూ అప్పుడున్న ఆర్టిస్టులు అందరూ వచ్చారు. అందరు హీరోలు వచ్చారు. మా హీరోలు వచ్చాక మన అక్కడ జలగం వెంగళరావు గారు ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ ముఖ్య అతిథిగా వచ్చాడు. టీవీకే శాస్త్రి అని ఆధ్వర్యంలో వచ్చింది ఈ సన్మానానికి. అప్పుడు టీవీకే శాస్త్రి కొంచెం సాహితీ ప్రియుడు, అంతకుముందు కళాసాగరు నిర్వాహకుడు అన్నమాట. ఆయన పిలిచారు కాబట్టి, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వచ్చింది. కానీ షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. అసలు ఆ సభలకు రావడం ఇంట్రెస్ట్ కాదు. ఎందుకంటే ముందు బయ్య ఏంటమ్మా ఇలా ఉన్నావు ఏదో అంటుంటారు అన్నమాట. అప్పటికే చితికిపోయినటువంటి సందర్భమా? బాగా బ్రోకెన్ అయిపోయి, బ్రోకెన్ అయిపోయింది. అందువల్ల ఒప్పుకోలేదు. తర్వాత మొత్తానికి భగీరథుల్లాగా ప్రయత్నం చేసి ఒప్పించి వచ్చాడు. అప్పుడు నేను కొంచెం సావిత్రి అమ్మకి కొంచెం బాగా అనుకూలంగా దగ్గరగా అంటే ఆ ఇంటికి వెళ్ళి వస్తున్న వ్యక్తిని నేను ముందు వరుసలో కూర్చొని అలా గమనిస్తూ ఉన్నాను. ఆవిడ్ని జలగం వెంకటరావు గారు మాట్లాడుతూ మహానటి సావిత్రి బాగా చిక్కిపోయింది అని అన్నారు సభలోనే. సభలో బాగా చిక్కిపోయింది అని గే చెప్పబోతున్నాడు. అంటే పాజిటివ్గా టక్ పని మంచిగా మైక్ అందుకుంది. మహానటి కానో తెలియదు కానీ నేను ఎవరికి చెక్కను, సన్నబడతాను ఇచ్చారు. పంట మీద ఉంది జలగం. అమ్మో నాకు ఈ సినిమా భాష నాకు రాదమ్మా. కానీ అంటే మీరు ఇలాగ సన్నమయ్యారని చెప్పడం దాని బదులు చిక్కిపోయారని చెప్పి నేను నోరు తెరలేదని క్షమాపణలు చెప్పుకున్నాడు. అందరూ చీరలు తర్వాత అంటే అంటే అందరూ చీరలే పెట్టారు. పెద్ద విలువని ఏం పెట్టలేదు. బజారు లాగారన్నమాట. అంటే వీళ్ళ సావిత్రిలాగే నువ్వు యాక్ట్ చేస్తున్నావని వాణిశ్రీ అని అంటారు, సావిత్రిలాగే యాక్ట్ చేస్తానని జయసుధని అంటారు. వీళ్ళందరూ మీ ఆశీర్వాదాలు కావాలి, మీ బాటలో నడిచేలాగా వచ్చామని చెప్పడం కోసం మా జయప్రద వీళ్ళందరూ ఆవిడకి చెప్పడం కోసం చేశారు. చేస్తే అమ్మ పద్మిని తల్లి చివరిలో ఆ సావిత్రి గారిని చాలా పెద్ద రైటర్ అంటాను. ఎందుకంటే చాలా మంచి భావుకత మైక్ ముందుకు వచ్చింది. అందరూ ఏమిటి చిక్కాను 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 అంటారు. ఎవరికి చిక్తాను నేను? ఎవరికి చిక్కగలను నేను? ఆ మాట అన్నదే చెబుతూ మీరు అందరూ కూడా దేవత 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 అంటున్నారు. అందుకే మద్రాసు దూరంగా ఊరి పులిమేరల వరకు తరిమేశారు. ఆ దేవతకైనా సంవత్సరానికి ఒకసారి వచ్చి పలకరించి పసుపు కుంకాలు ఇస్తారు కదా, పట్టు చీరలు వద్దు, కనీసం పలకరించారా? ఎలా కూర్చాను మీ దేవతని నేను? రెండు మాట. మూడు నిర్మోహమాటంగా ఎంత ఎవరైనా సరే ఒక్కసారి వచ్చి నాకు ఇది నా పట్టు చీరలు వద్దండి, బంగారు నగలు వద్దండి, ఏ వద్దు, నాకున్న నైటీలు చాలు, నాకున్న చీరలు చాలు. కానీ మీరు ఇలాగ సభ పెట్టి నాకు ఎందుకు అందులో తీసుకొచ్చి నాకు చిరాకే కలిగిస్తున్నారు? దాన్ని నేను అంటే బాధపడడం కాదు, కానీ ఇది ఇది నిజంగా ప్రేమ అనే అనుమానం నాకే కలుగుతుంది. ఇంతమంది వచ్చారు నిజమేనా సార్? ఎవరు వచ్చి పలకరించిన దాఖలాలు అదే అంటే సంవత్సరానికి ఒకసారి కనీసం ఎవరైనా పలకరించారా? ఎక్కడ మడవ లాంటి ప్రాంతం అన్నానగరు అప్పటికి విడిపోయిందంటే అక్కడ
బాగా 500 రూపాయలకి ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంటుందని వెళ్ళిపోయింది కట్టుకోలేక. ఓ చిన్న బాగా డ్యామేజ్ అయినటువంటి ఫియట్ కార్ ఉండేది. అంటే ఆ షీళ్ళు బంగారు షీళ్ళు వెండి షీళ్ళు తెలియదు ఆవిడకి. ఆమె తెలిస్తే ఆ బొమ్మలే కొన్ని లక్షలు వస్తాయి తెలిసిన వాళ్ళు ఆవిడకి. అంటే అవన్నీ తెలియదు, అందుకే ఆవిడ సావిత్రి అయింది. ఈ షీళ్ళు అమ్ముకుందాము అట్లాంటివి లేవు. అలాగే ఎవరికి అందింది వాళ్ళు తీసిపోయారు, మిగిలిన అలా ఉంటాయి అంతే. తర్వాత చాలా కన్నీరు పెట్టిన సందర్భం ఏంటంటే, ఒక్కసారి మీరు ఎవరైనా పలకరించారు, మీరు సావిత్రి ఎలా ఉందని మీరు కనీసం అంటే సావిత్రి మీద మీకు ఏమాత్రం ఇంత ప్రేమ ఉంటే నన్ను ఖచ్చితంగా పలకరించేవాళ్ళు అని చెప్పేసి కొంచెం కంటతడి పెట్టుకుంది. మీరందరూ నన్ను ఆత్మకథ రాయమని అడుగుతున్నారు. అంటే ఆత్మకథ రాయాలంటే అప్పుడే నాగేశ్వరరావు గారు మేడ మీద ఉన్నారు సదర హోటల్ మీద. ఆత్మకథ రాయమంటే అసలు ఆత్మీయ లేని మనుషుల గురించి ఏం ఆత్మకథ రాయమంటారు? నేను ఆత్మకథ రాయను. నాలోనే అన్నీ కట్టెల్లో కట్టిగా కారిపోయినంత వరకు ఉంటాయి, కానీ ఆత్మకథలు రాసి నేను ఎందుకు బజారిన పడతాను, మిగతా వాళ్ళు ఎందుకు బజారు గెలుస్తాను అని ఒక్కొక్క ఆ రోజు లాస్ట్ చివరి వరకు కూడా వాడికి ఎంత కోపం వచ్చిందంటే కనీసం తగిన హోటల్లో డిన్నర్ ఏర్పాటు చేస్తే డిన్నర్ కూడా ఉండలేదన్నమాట. అది అంత గొప్ప సెన్సిటివ్ సున్నితమైనటువంటి నటిని మళ్ళీ జీవితంలో మరొకరిని చూడలేదమ్మా. చాలా బాధపడ్డారు, చాలా ప్రాధాన్యపడ్డారు, చాలా లంచ్ లో కూర్చోమని డిన్నర్ లో కూర్చోమని తిన్నారు. ఇంతమంది ఎంత ప్రతిమైన పొడకలు వాళ్ళు మీ అందరూ పైకి వస్తారు, బాగా వస్తారు. అంతే ఇంకో మాట చెప్పింది, మీరు మీరా నటించండి, సావిత్రిలా మాత్రం నటించొద్దు. వచ్చేసి ఒకరే సావిత్రి ఉండాలి అని అదో మాట అంది. ఆ తర్వాత అయినా పోనీ ఈ సభ తర్వాత అయినా ఎవరైనా ఎవరిలో అయినా ఒక్కరిలో అయినా మార్పు వచ్చిందా? ఏ మార్పు లేదు. మార్పు వస్తే ఎందుకు ఆవిడ కృంగిపోతుంది? ఆవిడ టెన్షన్ మానసికంగా కృంగిపోయి ఎవరో పంపించిన డబ్బు వచ్చినంత వరకు అలా వెయిట్ చేసేది మాట. ఆ డబ్బులు రానప్పుడు ప్రెషర్ కదా, టెన్షన్ కదా, ఆ మందు తాగితే కానీ బ్రతకలేని పరిస్థితి వచ్చింది. అది అందువల్ల ఈ టెన్షన్ వల్ల మందు తగ్గ అడ్డి భోజనం లేకపోవడం వల్ల అలాగే తొందరగా పోవాల్సింది కాదు. అసలు ఇంకా అనుకుంటే జమున కంటే సావిత్రి ఎంతో తక్కువ అనుకుంటా. తొందరగా పోవాల్సింది కాదు, కేవలం అది మానసికంగా కుళ్ళిపోయి కురిగిపోయి ఇంకా బ్రతికేది ఎందుకు అనేటువంటి ఆలోచనతో పోయింది మాట. మన పవన్ కళ్యాణ్ ఒక 30-40 సీట్లు తీసుకుంటే గెలిచేస్తారన్నమాట. ఇప్పుడు వేవంతా కూడా పవన్ కళ్యాణ్ వేవే బాగా హెల్ప్ చేసింది. అక్కడ పవన్ కళ్యాణ్కి వేయకపోతే తెలుగుదేశం పార్టీకి వేయమన్నారు, లేకపోతే బీజేపీకి వేయమన్నారు మిగతా చోట్ల. ఆయన అంతా ఉండి ఈరోజు చాలా పాజిటివ్గా ఉంది. అంటే ఇంత అంటే గ్యాప్ ఎందుకు ఇచ్చారో తెలియదు, కానీ రేపు ఒకటి వీలలో రేపు ఎన్నికల్లో రిజల్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా కూటమి గెలుస్తుంది, అక్కడ మోదీ ప్రభుత్వం గెలుస్తుంది. కానీ మోదీ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉంది. ఎట్లాంటి పాయింట్స్ మీద వ్యతిరేకత? వ్యతిరేకత అంటే అక్కడ మోదీ తాలూకు పార్టీలో కనిపించే వాళ్ళు ఇద్దరే కనిపిస్తున్నారు, అమిత్ షాను మోదీని. ఏ నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్ళ వాళ్ళే మోదీ పరమేశ్వరుడు అనుకుంటే ఈయన నందీశ్వరుడు, ఇలా ఉంటారన్నమాట వీళ్ళు. మాటలు లేకుండా ఏమి జరగదు కనుక అందువల్ల మోదీకి కొంత తక్కువ రావచ్చు, గెలుస్తాడు సీట్లు తక్కువ రావచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో కూడినా ఆయనకి ఇంకా కుర్రతనం పోవటం లేదు. అంటే రాజకీయ పరిణతి ఇంతవరకు వచ్చినట్టుగా కనబడటం లేదు ఆయన దోహదం, ఆయన మెంటాలిటీ చూస్తుంటే. అందువల్ల ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా అందరూ చేయని పనిని బీజేపీలో ఎవరు చేశారంటే, 5 సంవత్సరాలుగా రామమందిర నిర్మాణం ఎవరికీ సాధ్యపడలేదు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.